నా పేరు వాడపల్లి శ్రీనివాస్. వెల్కమ్ టు మై ఛానల్ వాడపల్లి స్టూడియోస్. మొక్కపాటి నరసింహశాస్త్రి గారి బారిస్టర్ పార్వతీశం నవల. ఈ హాస్య నవల 1925లో ప్రచురితమై చాలా ప్రాచుర్యం పొందినది. ఈ హాస్య నవలని మెయిల్ వర్షన్లో మీ అందరికీ అందించాలని నా ఈ చిన్ని ప్రయత్నాన్ని మీ అందరూ ఆదరిస్తారని ఆశిస్తూ మీ వాడపల్లి శ్రీనివాస్. ఏమిటి మీ అభిప్రాయం, నేనేమన్నా చంటి పిల్లవాడిని అనుకున్నారా అని అడుగుదాం అనుకుని ఆయనతో అకారణంగా ఘర్షణ ఎందుకని సమాధానం చెప్పకుండా నా బొంత తీసి పక్క వేసుకున్నాను. అది చూసి ఆయన ఊరికే లోపల నవ్వుకోవడం మొదలెట్టాడు. ఎవళ్ళు నవ్వితే లెక్కేమిటి మనకు, నవ్విన వాళ్ళ మూతే వంకరపోతుంది. పోనీ, మనకు మట్టుమంచం ఉందని చూపించడానికి అది కూడా పైకి తిద్దామా అనుకుని అయినా కొద్దిగా ఇరుగ్గా ఉంటుందేమోనని ఆ ప్రయత్నం మానేసి నా పక్క మీద కూర్చున్నాను. నాయనా, ఈ బొంత నీతో కూడా అడంగుకు తీసుకువెళ్తావా అన్నాడు. ఆ, తీసుకువెళ్తాను. తీసుకువెళ్ళడానికి కాకపోతే మరి మధ్యదారిలో పారవేయడానికి తెచ్చుకున్నానా? ఇందులో తమరంత ఆశ్చర్యపోవడానికి ఏమీ కనిపించదు అన్నాను. ఆయన నాకే సూటిగా చూసి, ఎక్కడైనా పొరపాటును మర్చిపోతావేమో సుమా, ఎక్కడా మర్చిపోకు. ఆ దేశంలో ఏ జమీందారైనా ఎవ్వళ్ళకి ఇవ్వకు, ఇటువంటివి వాళ్లకుండవు. అంచేత చాలా మంది అడుగుతారు, జాగ్రత్త సుమా, ప్రాణప్రదంగా కాపాడుకో, పోగొట్టుకోకు. నీకిష్టమైతే మళ్లీ ఇంటికి వచ్చేటప్పుడు బ్రిటిష్ మ్యూజియంనకు బహుమతిగా చేయవచ్చు అని నాకు సలహా ఇచ్చి మళ్లీ నవ్వడం ఆరంభించాడు. చిత్తం, ఈ విషయంలో తమ హితోపదేశం మాకు అనవసరం అని ఆయన్ని మార్చాను. ఆయన అలాగే గుడ్లు మిటకరించి నా కేసు చూస్తూ తనలో తాను నవ్వుకుంటూ కూర్చున్నాడు. నా దారిని నేను పడుకొని సుఖంగా నిద్రపోయినాను. కానీ లోపల మటుకు బెదురుగానే ఉంది, ఆ మడత మంచమో పైనున్న మరచెంబో పట్టుకుపోతాడేమోనని. అయినా భయపడుతున్నట్లు కనిపించకూడదనుకొని నిద్రపోతూ మధ్య మధ్య మెలకు తెచ్చుకుంటూ సామాన్ కేసు చూసుకుంటూ పడుకున్నాను. ఒకసారి లేచి చూసేటప్పటికి ఆయన ఎక్కడ దిగాడో గాని పెట్టెలో లేడు. సామానంతా జాగ్రత్తగానే ఉంది, శని విరగడైంది కదా అనుకొని పడుకున్నాను. మళ్లీ ఎవళ్ళు ఆ పెట్టెలోకి ఎక్కలేదు. నేను లేచేసరికి బాగా తెల్లవారింది. దంతధావన ప్రయత్నం చేశాను, నీళ్ల సంగతి ఎలాగా అనుకున్నాను. నేను కూర్చున్న గదిలో ఒక మూల లావెటరీ అని తలుపు మీద రాసింది, అదేమిటో చూద్దాం, అందులో ఏమైనా నీళ్లుంటాయేమోనని తలుపు తీసుకుని లోపలికి వెళ్లాను. గది బహుశుభ్రంగానే ఉంది, గోడకి చిన్న కుళాయి ఉండి ఆ నీళ్లు కింద పడకుండా దాని కింద ఒక చిన్న చక్కని కంచు బూర్లు మూగుడు ఉంది. ఆ పక్కనే మధ్య రంధ్రం ఉన్న కుర్చీ పీట ఉంది. ఏ విధమైన దుర్వాసన లేదు, ఏర్పాటంతా చాలా బాగానే ఉంది. ఇంగ్లాండ్ నుంచి వచ్చిన తర్వాత మా ఇంట్లో కూడా ఇలాంటి ఏర్పాటు చేస్తే బాగుంటుందని నిశ్చయించాను. కుళాయి దగ్గరికి వెళ్లి తిప్పబోయాను, ఎంతసేపు తిప్పినా తిరగలేదు. ఎలాగా అని ఆలోచిస్తూ మరొక మాట గట్టిగా తిప్పవాలని ప్రయత్నం చేశాను. చేయి జారి ముందు కుళాయి మీద పడ్డాను. అది వరదాగా ఎంత తంటాలు పడ్డా తిరగని కుళాయి దాని మీద చేయి జారడంతో జయ్యని నీళ్లొచ్చి నా ఒంటి నిండా పడ్డాయి. మళ్లీ నేను లేవడంతో ఆగిపోయాయి. ఏమిటి మాయా అని ఆలోచించి ఆ మీట లోపలికి నొక్కితే నీళ్లొస్తాయి కదా అని తెలుసుకున్నాను. దంతధావనాది కాలకృత్యాలు తీర్చుకుని స్టేషన్లోకి అమ్మవచ్చిన ఇడ్లీ ముక్కలు తిని కాసిన కాఫీ నీళ్లు తాగి రైలు రోడ్డు పక్కనున్న దేశమంతా చూస్తూ కూర్చున్నాను. అరవదేశం కూడా చాలా చక్కని దేశమే, ఇంత చక్కగా ఉంటుందని ఎప్పుడూ అనుకోలేదు. ఎక్కడ చూసినా మంచి మంచి తోటలు, పంట భూములు, గొప్ప గొప్ప దేవాలయాలు, అంతా మన డెల్టాలాగే ఉంది. ఇంత తృణ కాష్టజల సమృద్ధి గల దేశస్థులు అంత దరిద్రులుగా ఉండి 8 రూపాయలకు 10 రూపాయలకు ఆశించి దేశాలు కాని దేశాలు ఎందుకు పోతారా అనుకున్నాను. మధ్యాహ్నం ఒక స్టేషన్లో గార్డు వచ్చి భోజనం కావాలా అని అడిగాడు. నా భోజన సంగతి వీడికెందుకు, వీడేమన్నా పెడతాడా ఏమన్నానా, పెడితే మటుకు మనం తింటాం గనుకనా అని అక్కర్లేదు అన్నాను. అయితే మరేం చేస్తారు అన్నాడు. సరే ఏదో చేస్తాలే అన్నాను. వాడు నా ముఖం కేసు చూసి పెదవి విరిచి కనుబొమ్మలు భుజాలు ఎగరేసి చక్కా పోయినాడు. భోజనం సంగతి ఏమి చేయడానికి తోచక మళ్లీ ఏదో కాస్త చిరుతిండి కొరుక్కు తిని కాసేపు పడుకొని నిద్రపోయాను. సాయంత్రం సుమారు 5 గంటలు అయ్యేసరికి డ్యూటీ కోరని చేరాను. ప్లాట్ఫారం మీద పోర్టర్లు
తూత్తుగుడై అని కేకలు వేస్తున్నారు. కొలంబ పోయే వాళ్ళంతా ఇక్కడ దిగండి అని కొందరు కేకలు వేశారు. సెకండ్ క్లాస్ లో నుంచి దిగేసరికి దర్జాగా ఉండాలని కొత్త సూట్ తొడుక్కొని ఎర్ర సిల్కు తలగుంట చుట్టుకొని చెన్నపట్నంలో కొన్న దొరసాని టోపీ మట్టుకు రైలులో విడిచిపెట్టి తక్కిన సామాన్ తీసుకుని పెట్టిలో నుంచి దిగాను. కూలివాడొకడొచ్చి సామాన్ తీసుకుంటా అన్నాడు. సరేనని నేను వాడితో బేరమాడి ముందుకు సాగాను. గేట్ దగ్గరకు వెళ్లడంతో టికెట్ కలెక్టర్ చూసి అలా దయచేయండి అని దారి చూపించాడు. అలా వెళ్లేటప్పటికి అక్కడ ఒక పెద్ద మనిషి కూర్చొని సామాన్ చూపించమన్నాడు. కూలివాడి నెత్తిమీదుంది, కనబడ్డం లేదా అన్నాను. అలా కాదు, పెట్టి తీసి చూపించాలి అన్నాడు. ఎందుకు అన్నాను. మీరు కొలంబో ఎందుకెళ్తున్నారు అన్నాడు. నా గుండె బత్తలయ్యింది. ఇంటి దగ్గర చెప్పకుండా వచ్చిన సంగతి వీడికెలా తెలిసిందా అనుకున్నాను. అయినా కొంత ధైర్య స్థైర్యములు కలవాణ్ణి గనక వెర్రిమొహం వేయకుండా ఎందుకైతే నీకెందుకు అన్నాను. సరే పోనీలేండి, నాకక్కర్లేదు, కాని సామాన్ మటుకు చూడక తప్పదు అన్నాడు. ఎందుచేత అన్నాను. ఇక్కడ రూల్ అది. ఏమిటా రూలు? పన్ను విధించవలసిన వస్తువులు ఏమైనా దొంగతనంగా తీసుకెళ్తున్నారేమో చూడాలి. ఈ మాట వినగానే నా గుండెల్లో బరువు తగ్గింది, కొంచెం నవ్వొచ్చింది. సరే అయితే చూసుకోమందా అనుకున్నాను. ఇంతలోకే నా సామాన్ మోసుకొస్తున్న కూలివాడు నన్ను వెనక్కి పిలిచి, ఆ పెద్ద మనిషి చేతిలో ఒక 10 రూపాయలు పెడితే ఈ రూల్స్ అన్ని మర్చిపోతాడు, లేకపోతే మనకు స్టీమర్ తప్పిపోతుంది అన్నాడు. స్టీమర్ తప్పిపోవడం ఎంత మాత్రం నా అభిప్రాయం కాదు, కాని వాళ్ళ దౌర్జన్యం చూస్తే నాకు కొంత నవ్వొచ్చింది. అతనికి 10 రూపాయలు చేతిలో వేసేసరికి చేటంత ముఖం చేసుకుని, అది వరదాకా కూర్చున్నవాడు లేచి నిల్చొని సలాం చేసి థ్యాంక్ యూ సార్ అని పెట్టె ముట్టుకుని, ఇందులో ఒట్టి బట్టలేనా సార్, అయితే పోవచ్చును సార్ అని నన్ను విడిచిపెట్టాడు. బ్రతుకు జీవుడా అనుకుని తిన్నగా స్టీమర్ దగ్గరికి నడిచాను. ఇంతలోకే వెనక నుంచి ఒక రైలు వంట్రోతు పరిగెత్తుకుని వచ్చి నేను రైల్లో విడిచిపెట్టిన ఆ దొరసాని టోపీ తీసుకొచ్చి నాకు అప్పచెప్పాడు. విధి లేక అది తీసుకున్నాను. వాడు పోకుండా అక్కడే నిలబడ్డాడు చేతులు నలుపుకుంటూ. సరే టోపీ నాదే లే, వెళ్ళు అన్నాను. ఏమన్నా ఇమ్మని కూర్చున్నాడు. నాకు స్టీమర్కు వేడవుతోంది, సరేనని ఓ పావలా ఇచ్చుకొని టోపీ ఖరీదుకు అది వడ్డీ అనుకుని ముందుకు సాగాను. ఆ సముద్రము, ఆ గుట్టు, అక్కడి దీపాలు, ఆ హడావిడి అంతా చూస్తే నాకు చాలా సంతోషం వేసింది. కాని స్టీమర్ అదేనని చెప్పేటప్పటికి మటుకు ఎక్కబుద్దయింది కాదు. బొత్తిగా చిన్నదిగా ఉంది, మామూలు రాధారి పడవంతగా లేదు. స్టీమర్ అయితే మటుకు అంత చిన్న దాంట్లో సముద్రం మీద వెళ్లడం ప్రమాదం కాదా అనుకున్నాను. దీనిమీదనే వెళ్లవలసి ఉంటే ఇంతకంటే ఇంటికి వెళ్లడం నయం అనుకున్నాను. ఇలా ఆలోచిస్తూ నిల్చుండగానే కూలివాడు సామాన్ లోపల పెట్టేసి నన్ను ఎక్కమని తొందర పెట్టాడు. ఇదేనా ఏమిటి కొలంబో వెళ్లే స్టీమరు అన్నాను. కాదండి, పెద్ద స్టీమరు 5-6 మైళ్ళ దూరం లోపల ఉంది, ఇది దాని దగ్గర తీసుకెళ్తుంది, ఎక్కండి త్వరగా అన్నాడు. అయితే పర్వాలేదు అనుకుని ఎక్కాను. ఎక్కి అక్కడ ఒక బల్ల మీద కూర్చున్నాను. కూర్చున్న కాసేపటికది బయలుదేరింది. మొత్తం జనం నాతోటి ప్రయాణికులు 25 మంది కంటే ఉండరు. బయలుదేరిన ఒక 5 నిమిషాల వరకు చాలా సరదాగా ఉంది. నీటి తుంబర్లు మీద పడుతూ, నేల అంతకంతకు దూరమైపోతూ, ఒడ్డునున్న దీపాలు దూరమైన కొద్దీ మిడుకుమిడుకుమంటూ, అన్ని వైపులా చీకట్లు కమ్ముకొస్తూ, పైన నీలాకాశము దానికి వేలాడగట్టిన పాదరసు బుడ్డల్లాగా, అనేక చోట్ల నక్షత్రాలు, కింద ఎటు చూసిన అగాధమైన సముద్రము, ఆ కెరటాల మీద లేస్తూ దిగుతూ ఉయ్యాలూగుతున్నట్టు అంతా మా బాగా ఉంది. నాకేకవిత్వం రాకపోవడము చాలా మంచిదైంది. ఇప్పుడున్న కౌలుకు తోడు నా బోటివాడు ఇంకోడు బయలుదేరితే భరించలేకపోయేవాళ్లు ఆంధ్రులు. కొంచెంసేపటికి పగల అస్తమానం భోజనం లేని కారణాన్నో ఎందుచేతనో ఉపద్రవమైన తలనొప్పి ఆరంభించింది. కాస్త ఎక్కడైనా ఉరుగుదామా అంటే ఎక్కడా ఖాళీ లేదు. అలాగే తలపట్టు కూర్చుండగా వికారం కూడా ఆరంభమైంది. ఏమిరా దేవుడా, ఎలాగూ కొంపదీసి జ్వరం వచ్చి పడిపోను కదా,
ఇంత దూరం వచ్చి మళ్లీ వెనక్కు వెళ్లవలసి రాదు కదా. అన్నిటి మాట అలా ఉంచి మళ్లీ ఇంటికి వెళ్తే నలుగురిలోనూ హాస్యాస్పదంగా ఉంటుందే అని ఏమీ తోచక కళ్ళు మూసుకొని కూర్చున్నాను. ఈ అవస్థలో ఇలా ఉండగా ఇంకో ఆలోచన వచ్చింది. దాంతో మరీ హళ్లిపోయాను. ఆ ఆలోచన మొట్టమొదట్లోనే తోస్తే ఎవళ్లేమన్నా సరే, నవ్వినా సరే తిట్టినా సరే మాట్లాడకుండా తిరుగురాయిల్లో ఇంటికి చేరుకునేవాణ్ణి. ఇప్పుడేం చేయను, వెనక్కు తగ్గడానికి వీలు కనబడదు. ముందుకు సాగితే బతికే ఎత్తు కనిపించదు. ముందుకు పెడితే నుయ్యి, వెనక్కు పెడితే గొయ్యిలాగుంది నా బ్రతుకు. ఏమి తోచదు. ఇంకొకళ్ళ సలహా అడగడానికి మనసొప్పదు. ఒక్కసారి ఇంటి సంగతి జ్ఞాపకం వచ్చింది. ఆహా, ఎంత తెలివి తక్కువ పని జరిగింది అనుకున్నాను. నాకు ఇంగ్లాండ్ వెళ్ళమని సలహా ఇచ్చిన వాణ్ణి నోటి నిండా తిట్టాను. ఒక్కడనే కొడుకునని నా మీద ఎంతో ఆశ పెట్టుకున్న నా తల్లిదండ్రులు ఎంత విచారిస్తారో కదా అనుకున్నాను. ఏమనుకుంటే ఏం లాభము. ఇంతకు అసలు సంగతి ఏంటంటే, ఈ చిన్న స్టీమర్లో నుంచి పెద్ద స్టీమర్ ఎక్కడం ఎలాగా అని సందేహం కలిగింది. కొంతసేపు ఏమి తోచలేదు. హఠాత్తుగా మా ఊళ్ళో ఒకళ్ళు చెప్పుకుంటున్న సంగతి జ్ఞాపకం వచ్చింది. చిన్న స్టీమర్లో నుంచి పెద్ద స్టీమర్ ఎక్కే ఉపాయం చెప్పుకుంటున్నారిద్దరు. అది నేను విండో సంభవించింది. పెద్ద స్టీమర్ మీద నుంచి చిన్నదాని మీదకి ఒక తాడును చెంది దింపుతారట. చిన్న స్టీమర్ ఎప్పుడు కెరటాల వల్ల పైకి ఒక మాట లేవడము ఒక మాట దిగడము ఉంటుంది. కనుక ఆ నిచ్చెన ఎప్పుడూ అందుబాటులో ఉండదట. అందుకని ప్రయాణికులు సమయం కనిపెట్టి కెరటం వల్ల పైకి లేచినప్పుడు ఎగిరి ఆ నిచ్చెన అందుకొని పైకి వెళ్ళవచ్చునట. అట్లా చేతకాని వాళ్లను నడుంకొక తాడు కట్టి పెద్ద స్టీమర్ మీద నుంచి కుక్కెమన్న గొలుసొకటి దింపి ఆ కుక్కానికి తాడు తగిలించి పైకి లాగుతారట. ఈ మనిషి నడుముకున్న తాడు తెగిపోయినా ముడు ఊడిపోయినా మనిషి కిందనున్న స్టీమర్లోనే బహుశా పడవచ్చునని, తప్పితే సముద్రంలో తప్ప మరి ఎక్కడా పడడని, ఒకవేళ సముద్రంలో పడ్డా ప్రాణభయం ఏమీ లేకుండా వలవేసి మనిషిని మళ్లీ త్వరలోనే పట్టుకుంటారని చెప్పుకోగా విన్నాను. ఆఖరు మాటల వల్ల విన్నప్పుడు కొంచెం ధైర్యం కలిగినా తీరం తరుణం వచ్చినప్పుడు ఆలోచిస్తే అంత ధైర్యంగా లేదు. ఏమంటే, ఒకవేళ స్టీమర్లో పడితే తలకాయ బద్దలు కావచ్చును, లేదా మరో విధమైన దెబ్బలు ఏమైనా తగలొచ్చును. అలా కాక సముద్రంలో పడితే పైవాళ్లు వల వెతికి తీసుకొచ్చే లోపల కెరటాలు మన అవదలకు కొట్టివేయచ్చు. పండు చోటనే ఉంటా నమ్మకం ఏమిటి. ఉంటే మటుకు అంతదాకా ప్రాణం నిలుస్తుందో నిలవదో. ఒకవేళ నిలిస్తే ఈ లోపల ఏ పెద్ద చేపైనా వచ్చి మనని పలహారం చేసేస్తే గతి ఏమిటి. ఈ మోస్తరుగా పరిపరి విధాల ఆలోచన పోయింది. చిన్నప్పుడు ఈత నేర్చుకోకపోయినందుకు ఇప్పుడు విచారించాను. పోనీ మాట్లాడకుండా దీని మీదనే తిరిగి వెనక్కి వెళ్ళిపోదామా అనుకున్నాను. సరే, అంత తొందర ఎందుకు. ఒక క్షణం ఓపిక పడితే అంతా తెలుస్తుంది కదా, అప్పుడే వీలైతే అలా చేయవచ్చును కదా అనుకున్నాను. ఇంకా ఎప్పుడు స్టీమర్ చేరుతామా అని ప్రాణాలు ముగ్గబట్టుకొని గుండె రాయి చేసుకుని ఒక్క మాట ఇంటి దగ్గరున్న వాళ్ళని తలుచుకొని పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకొని శ్రీరామ స్మరణ చేసుకుంటూ కూర్చున్నాను. స్టీమరు బహు తొందరగా సముద్రాన్ని చీల్చుకొని పరిగెడుతూ ఉంది. కాని ఇంజనుల ధ్వని, హోరుమని సముద్రము, పక్కనున్న వాళ్ల మాటల సందడితోటి నా తలనొప్పి మరింత అధికమైంది. కళ్ళు తెరిస్తే ప్రపంచమంతా గిర్రను బొంగరంలా తిరిగిపోతోంది. ఇంతలోకే అదిగో స్టీమర్ అంటే అదిగో స్టీమర్ అన్నారు. దాని మీద దీపాలు తప్ప ఇంకేం కనపడలేదు. ఈ చిన్న స్టీమరు కొంచెం నెమ్మదిగా వెళ్తే బాగుండు, లేకపోతే చీకటి చాటును దాన్ని కొట్టుకుంటుందేమో అని భయపడ్డాను. నేను అనుకున్నట్టుగానే కొంచెం జోరు తగ్గించారు. నెమ్మదిగా దాని దగ్గరికి చేరాము. మా దానికంటే అది చాలా పెద్దది, కొండలాగా ఎదురుగుండా ఉంది. మా స్టీమర్ బహు నెమ్మదిగా హడలిపోతున్నట్లుగా పెద్ద స్టీమర్ దగ్గరకు చేరింది. పెద్ద స్టీమరు సరాసరి నిలబడ్డది. పైకి చూస్తే తాడి ఎత్తున నల్లగా గోడ పెట్టినట్టు పెద్ద స్టీమర్ కనబడుతోంది. తలనొప్పితోటైతేనేమి, వికారంతోటైతేనేమి, భయంతో అయితేనేమి నా ఒళ్ళు కంపరమెత్తిపోతుంది. అది వరకు ఏమూలైనా కొంచెం ధైర్యం ఉంటే అది కాస్త ఇప్పుడు భగ్నం అయిపోయింది. ఇక ఎవళ్ళు ఏమన్నా, ఎన్ని అన్నా, ఎంత నవ్వినా ఇంటికి వెళ్లడమే మంచిదనుకున్నాను.
నవ్వేవాళ్ళకే నవ్వుతారు, పోయేది నా ప్రయాణం కాని వాళ్ళది కాదు కదా. ప్రాణం పోతే నవ్వేవాళ్ళు ఎవరు ప్రాణం ఇవ్వరు కదా. ఈ వచ్చింది చూసింది చాలు, ఈసారైనా ఇల్లు కదలం, ఈ వంక వల్ల కలిగింది చాలు. చెన్నపట్నంలో ఇంకో వారం రోజులుండి సరదాగా అన్ని చూసిపోదామని నిశ్చయం చేసుకున్నాను. ఇంతలోకే ఆ స్టీమర్ వాళ్ళు ఈ స్టీమర్ వాళ్ళు మాట్లాడుకోవడము ఏదో కేకలు వేసుకోవడము అయిన తర్వాత పైనుంచి ఒక నిచ్చెన దింపారు. నిచ్చెన తిన్నగా మా స్టీమర్లో కంటా వచ్చింది. నిచ్చెనకు పైన ఒక పెద్ద దీపముంది. నిచ్చెన కూడా ఏదో మోస్తరు తాడినిచ్చిన కాకుండా చక్కగా విశాలమైన మెట్లు, పక్కలు పట్టుకోవడానికి కర్రకమ్మలు అవి ఉండి మామూలు మెట్లలాగానే ఉన్నాయి. మా స్టీమర్ కూడా నేను భయపడ్డట్టు కెరటాల మీద ఆకాశ మండలానికి ఎగురుతూ పాతాళానికి దిగుతూ కాకుండా కొంచెం ఇంచుమించుగా కదలకుండానే ఉంది. ఇదంతా చూస్తే నేను ఇదివరకు విన్నదంతా అబద్ధమని తేలింది. ఇప్పుడు ప్రాణభయం ఏమీ లేదని ధైర్యం కలిగింది. మళ్లీ తిరిగి ఇంటికి వెళ్లవలసిన అవసరం లేదు కదా అనుకున్నాను. దాంతో కొంచెం ధైర్యం తెచ్చుకొని కల్లోపి ఇంకా బాధిస్తున్నా అందరితో పాటు నేను లేచాను. పైకి ఎక్కడానికి లేచి నా సామాన్ దగ్గరికి వెళ్లి తీసుకోబోయాను. అక్కడ ఒక అతనుండి నేను వెళ్లవచ్చునని, సామాన్ వెనక నుంచి వస్తుందని చెప్పాడు. సామానంతా అలా విడిచిపెట్టి వెళ్తే ఏం కొంప మునుగుతుందో అని భయపడ్డాను. మళ్లీ వాణ్ణి ఒక మాట, సామాన్ జాగ్రత్తగా వస్తుందా అంటే వస్తుంది అని ధైర్యం చెప్పాడు. ఇది కాకుండా తక్కిన వాళ్లంతా కూడా వాళ్ళ సామాన్ విడిచిపెట్టి వెళ్తున్నారు. అందుచేత పర్వాలేదులే అనుకుని అంతసేపటి నుంచి చేతుల్లో ఉన్న దొరసాని టోపీ మట్టుకు పుచ్చుకొని తక్కిన వాళ్లతోటి పాటు నేను నిమ్మళంగా పైకెక్కాను. ఆఖరు మెట్టెక్కి లోపలికి తొంగి చూసేటప్పటికి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మామూలుగా రాదారి పడవల కంటే బాగా పెద్దగా ఉండి రెండు మూడు పెద్ద పెద్ద హాలులు, అందులో బల్లలు ఉంటాయి కాబోలు అనుకున్నాను. తీరా చూస్తే ఇదొక పెద్ద మహారాజు భవనంలా ఉంది. లోపలంతా చక్కని దీపాలు, నేల మీద తివాసీలు, గొప్ప గొప్ప సోఫాలు, కుర్చీలు, బల్లలు సమస్తం ఉన్నాయి. ఇంకా మంచాలు పరుపులు వేసి పడుకోవడానికి వేరే గదులు, స్నానాల గదులు, పాయఖానాలు, వంట ఇళ్ళు, భోజనాల సావిళ్లు అన్ని వేర్వేరు ఉండేటట్లున్నాయి అనుకున్నాను. అయినా మళ్లీ ఎంత పెద్ద స్టీమర్ అయితే మటుకు ఇవన్నీ ఎలా ఉంటాయి? ఈ ఒక్క గది మటుకు పైకి రాగానే దర్జాగా కనబడ్డానికి ఇలా కుర్చీలు బల్లలు వేసి ఉంటారనుకున్నాను. నేనక్కడ నిల్చుని ఊరికే ఇలా ఆశ్చర్యపోతూ ఉంటే ఒక పెద్ద మనిషి వచ్చి నన్ను పలకరించాడు. నేనెక్కడికి వెళ్తున్నానో అడిగి తెలుసుకొని తను నేటాలు వెళ్తున్నానని, చాలాసార్లు ఇదివరకు వెళ్లానని, దేశాటనం చాలా మంచిదని ఇంకా ఏమిటేమిటో మాట్లాడాడు. నాకు తలనొప్పి వల్ల అతను చెప్పేవన్నీ నా తలకెక్కలేదు. ఆ పైన రోజస్తమానం తిండి లేకపోవడం వల్ల కడుపులో దహించుకుపోతోంది. రొట్టెలు కాల్చుకోవడానికి ఓపిక లేదు. పోనీ ఎలాగో శ్రమ పడదామా అంటే వీలు కనబడలేదు. ఏమీ తోచడం లేదు. వచ్చేటప్పుడు ఇంకా ఇడ్లీలు అరటిపళ్ళైనా తెచ్చుకున్నాను కాదు అనుకున్నాను. ఏమంటే ఏమి లాభము, ముందు దారి ఏమీ కనబడదు. ఆ నేటాలు వాడు వాడి దారిని ఏదో వాడు వాగుతున్నాడు. కాసేపు చేతనైతే నోరు మూసుకుని కూర్చోమందాం అనుకున్నాను. మా స్టీమరు కూత కూసి బయలుదేరింది. ఇంతలోకే గంట ఒకటి వినబడ్డది. ఆ గంట ఏమిటా అనుకున్నాను. నా పక్కనున్న నేటాల సోదరుడు భోజనానికి వెళ్దాం రమ్మన్నాడు. నాకు ఆ మాటలు నమ్మబుద్ధి కాలా. ఏమిటి, ఎక్కడికి అని రెట్టించి అడిగాను. భోజనాల హాల్లోకి భోంచేద్దాం అన్నాడు. వాటి మాటలు వింటే నాకు చస్తున్న వాడి నోట్లో అమృతం పోసినట్టు అయింది. పోతున్న ప్రాణం వెనక్కి వచ్చింది. దేవుడింకా మన పక్షాన ఉన్నాడు అనుకున్నాను. స్టీమర్ మీద మనకు భోజనం ఎవరు పెడతారు, ఎందుకు పెడతారు, ఏం పెడతారు అన్న సంగతి ఏమీ ఆలోచించలేదు. ఏమిటో ఆహారం అంటూ కొంత లోపల పడి ప్రాణం అంటూ కొంత నిలిస్తే తక్కిన సంగతులు ఆలోచించవచ్చు అనుకున్నాను. తిన్నగా నా స్నేహితుడిని అనుసరించి నడిచాను. ఇప్పుడు చూసిన గదే అనుకుంటే అంతకంటే తమాషాగా ఉంది ఈ గది. గదికి మధ్య పెద్ద పొడుగాటి బల్ల ఉంది. దానిపైన తెల్లని గుడ్డపరిచారు. దానిమీద చక్కని పింగాణి పళ్ళాళ్ళు, గాజు గ్లాసులు, కత్తులు, చెంచాలు ఇంకా ఏమిటేమిటో ఉన్నాయి. చిన్న గాజు గిన్నెల్లో వెన్న ఉంది. బల్ల పక్కను కుర్చీలు అమర్చున్నాయి. మేం ప్రవేశించేటప్పటికి అప్పుడే కొంతమంది వచ్చి కుర్చీల మీద కూర్చున్నారు.
మేము వెళ్లి చెరో ఒక కుర్చీ అలంకరించాం. కూచుని నా స్నేహితుణ్ణి ఈ కత్తులు కఠారులు ఎందుకు భోజనం చేసే చోట అని అడిగాను. సిగ్గు విడిచి అడిగి తెలుసుకోబోతే మాట దక్కేటట్లు కనపడలేదు. ఇంకో నిమిషానికి వడ్డనవడము భోజనానికి కూర్చోవడము సంభవిస్తుంది. ఇంకప్పుడు వెర్రిమొహం వేస్తే అస్సలు బాగోదు. యుక్తిగా నేను వట్టి అజ్ఞానుణ్ణి అని అతను అనుకోకుండా గడుస్తనంగా అడిగాను. పాపం ఆ పెద్ద మనిషి చెప్పాడు వాటి ఉపయోగం. ఇంక వడ్డన ఆరంభించబోతున్నారు. ఈ కత్తులు ఉపయోగించడం మనకు చేత అవుతుందో కాదో చూద్దామనుకుని ఒక చేత్తోటి కత్తి పుచ్చుకొని చివర పండ్లున్న చెంచా రెండో చేత్తో గుప్పిట్లో గట్టిగా పట్టుకుని గునపం భూమిలోకి దింపినట్టు ఎత్తి రొట్టె మీద గుచ్చిపోయాను. అలా కాదు, జాగ్రత్త, కంచం బద్దలవుతుందని నా స్నేహితుడు నెమ్మడంగా చెబుతూనే ఉన్నాడు. ఆ మాట నేను వినిపించుకోలేదు. ఇంతట్లోకే వచ్చే ప్రమాదం ఏమిటి? ఈ మాత్రం చేత కాకుండా ఉంటుంది కనుకనా ఇదొక పెద్ద బ్రహ్మవిద్య ఏమిటి అని రొట్టె మీదకి నా శక్తి కొద్ది గభీమం దింపాను. కూర్చున్న వాళ్లంతా ఊపిరి బిగపట్టుకుని ఏం జరుగుతుందా అని చూస్తున్నారు. దింపేసరికి తల నొప్పిగా ఉండడం చేతనో ఏమో గాని గురి తప్పి రొట్టె చివర తగిలి దాని మీద నుంచి జారిపోయి కంచెం అంచుకు తగిలి దాని మీద నుంచి కూడా జారిపోయి బల్ల గుచ్చుకుంది. ఆ అదురుకి రొట్టెమొక జా అని నెత్తిన ఎగిరి బలికి తీసుకువెళ్లిన మేకపిల్ల వీలైతే తప్పించుకు పారిపోయినట్లు నా పక్కనున్న నాలుగు కంచాల మీద నుంచి దాటి ఐదో కంచెం పక్కన దాక్కున్నది. నా కంచెం కూడా నా బొడ్వాళ్ళు అనేక మందిని చూసుండాలే, అయినా కంగారు పడి వచ్చి నా ఒళ్ళో పడ్డది. ఇంతవరకు ప్రమాదం ఏమి కలగలేదని సంతోషించాను. కంచెం కింద పడితే రెండు చెక్కలు అయ్యేది. దాని ఖరీదు ఏ అణో బేడో అయినా వాళ్ళు వచ్చి 2 రూపాయలు 3 రూపాయలు తెమ్మంటే చచ్చినట్టు ఇచ్చుకోవాల్సిందే కదా. అలాంటిది ఏమీ లేకుండా తప్పిపోయింది. ఇవాళ లేచిన వేళ మంచిదే అనుకున్నాను. నా పక్కనున్న వాళ్లంతా నవ్వడం మొదలుపెట్టారు. ఎందుకు వస్తుంది నవ్వాల అస్తమానం అయిందానికి కాందానికి? ప్రమాదో ధీమతామపి అన్నారు. ఎవళ్ళకైనా వస్తుంది పొరపాటు, ఏమిటి దానికి? ఒళ్ళో పళ్ళెం తీసి మళ్లీ బల్ల మీద పెట్టాను. అసలు దహించకపోతే నా ఆకలికి తోడు వాళ్ళు నవ్వడంతోటే నాకు కొంచెం కోపం వచ్చింది. ఇప్పుడు ఊరుకుంటే ఇంక పరాభవంగా ఉంటుందనుకొని మళ్లీ ఇంకో రొట్టె ముక్క చేత్తో తీసుకుని దేవుడిచ్చిన చేతులుండగా ఈ వెధ కత్తులు అవి ఎందుకు? మన ఇష్టం వచ్చినట్టు తింటే వాళ్ళేం కడతారా తిడతారా అని నా స్వతంత్రం తెలియపరచడానికి ఆ రొట్టె ముక్క వెన్నలో అద్దుకొని కొరుక్కు తినడం మొదలుపెట్టాను. నా పక్కనున్న అతను వద్దని సలహా ఇస్తూనే ఉన్నాడు, కానీ నేను లక్ష్యపట్టలేదు. అది వరదాకా నవ్వుతున్న తక్కిన వాళ్లంతాను వాళ్ళకేదో మహా అపకారం చేసినట్లుగా నాకేసి కోపంగా చూడడం మొదలుపెట్టారు. చూస్తే నాకేమి భయమా? నేను అంతకంటే కోపంగా వాళ్ళకేసి చూసి నా పని నేను కానిచ్చాను. 2 ముక్కలు నోట్లో పెట్టుకున్నాను. అవి ఇంకా పూర్తిగా గొంతుకు దిగాయో లేదో 3వ సారి నోట్లో పెట్టుకుందా అని చెయ్యెత్తాను. కడుపులో చెయ్యి పెట్టి కలిపినట్టు కలవరం బయలుదేరి పెద్ద తాళ్లావును డోకు వచ్చింది. చటాలు చేతిలో రొట్టె ముక్క కంచెంలో పారవేసి నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుని లేచాను. ఎక్కడికి వెళ్ళడానికి ఏం చేయడానికి తోచలేదు. అంతకంతకు లోపల నుంచి పెళ్లిగిలి వస్తుంది. ఆపడానికి శక్యం కావడం లేదు. ముందు గదిలో నుంచి అవతలికి పోదాము గుమ్మం కేసు 2 అడుగులు వేశాను. లోపల నుంచి వస్తున్న ప్రవాహం నా చేతిని అవతలికి తోసి కొంత బయటపడ్డది. మళ్లీ చెయ్యి అడ్డం పెట్టుకున్నాను. ఒక నౌకర్ నా అవస్థ చూసి చటుక్కుని దగ్గరకు వచ్చి నా రెక్క పట్టుకుని ఓ గదిలోకి లాక్కుపోయినాడు. అక్కడ రైల్లో మొహం కడుక్కోవడానికి ఉన్నట్టుగానే ఏర్పాటున్నది. పూర్తిగా వాంతి అయ్యింది. గడిచిన దినమంతా తిండి లేకపోయినా అంత పదార్థం ఎక్కడి నుంచి వచ్చిందో కాని వారం దినములు తిన్నదంతా వెళ్లిపోయింది. నోరు చెయ్యి శుభ్రంగా కడిగి వేసుకున్నాను. కడుపులో పేగులన్నీ నొప్పులుగా ఉన్నాయి. తల బద్దలవుతోంది. కళ్ళు తిరుగుతున్నాయి. కళ్ళు తెరిస్తే ప్రపంచమంతా గిర్రం తిరిగిపోతున్నట్టుంది. కాళ్ళు తేలిపోతున్నాయి. కింద పడిపోతానేమోనని భయం వేసింది. నన్ను తీసుకొచ్చిన నౌకరు అక్కడనే ఉన్నాడు. మళ్లీ నన్ను చేయి పట్టుకుని తిన్నగా గదిలోకి తీసుకువెళ్లాడు. గది చాలా చిన్నది, కాని అందులో చిన్న మంచముంది. దానిమీద శుభ్రమైన పరుపు వేసి పక్క వేసి ఉంది. దానిమీద పడుకోమన్నాడు. ఈ పరుపు పాపం ఎవరిదోను, ఎలాగో తంటాలు పడి హాల్లో కుర్చీలో కూర్చుంటాను, లేకపోతే ఎక్కడైనా స్థలం చూపిస్తే నా మంచం వేసుకుంటాను అని చెబుదామనుకున్నాను. కాని నోటి వెంట మాట రాలేదు. గదిలో వస్తువులేం కనపడలేదు. మాట్లాడకుండా తాగి ఉన్న వాడికి మళ్ళీ మంచం మీద పడ్డాను. కాలి జోడైనా విప్పుకోలేదు. ఇదంతా భోజనం దగ్గర కూర్చున్న వాళ్ళ దృష్టిదోషం వల్లనేమో అనుకున్నాను.
కాస్త దిగుతుడ్చిపోసేవాళ్ళు ఎవరైనా లేరు కదా అని విచారించాను. ఈ తలనొప్పి అది చూస్తే పీడజ్వరం ఏమైనా వస్తుందేమో అనుకున్నాను. ఇలా అనుకుంటూ ఉండగానే కళ్ళు కూరుకొచ్చినాయి. ఇంక నా ఒళ్ళు నాకు తెలీదు. కొంతసేపటికి రాత్రి నౌకరు వచ్చి లేపితే మళ్లీ మెలకు వచ్చింది. కళ్ళు తెరిచి చూసేసరికి తెల్లవారింది. కొలంబో చేరాము, లేవండి దిగాలన్నాడు. లేచాను. తలనొప్పి తగ్గింది, తేలిగ్గా ఉంది. జ్వరము గిరము ఏమి రాలేదు, చులాగ్గానే తేలాను అనుకున్నాను. కులాసాగా ఉందా అని బంట్రో తడిగాడు. దివ్యంగా ఉంది అన్నాను. లేచి తలగొడ్డ సవరించుకొని నా సామాన్ ఎక్కడుంది అన్నాను. కిందకి వెళ్లిపోయింది, మీకంటే ముందేను, మీరు కూడా దయచేయండి అన్నారు. రాత్రి చూసుకోలేదు, సామాన్ జాగ్రత్తగా ఉందో లేదో, పైనుండగా చూస్తే ఏమన్నా నోటు వస్తే అడిగిపోతారని కాబోలు, అప్పుడే దింపేశాడని భయం వేసింది. లేచి నుంచొని చూసేటప్పటికి నేను చిన్నపట్నంలో కొన్న దొరసాని టోపీ ఒక బల్ల మీద పెట్టి ఉంది. రాత్రి బంట్రో తీసుకొచ్చి పెట్టుంటాడు అనుకున్నాను. దాని కేసు చూడకుండా మాట్లాడకుండా పైకి వచ్చాను. సుమారు 7 గంటలైంది. అప్పుడే దిగవలసిన వాళ్లంతా దిగారు, నేనే ఆఖరు. నేను నిమ్మళంగా దిగాను. కిందంతా మహా హడావిడిగా ఉంది. ఇటు వెళ్లేవాళ్లు, అటు వెళ్లేవాళ్లు, స్టీమర్ మీద నుంచి దిగిన వాళ్ల కోసం వచ్చిన వాళ్లు, ఊరికే వేడుకు చూడడానికి వచ్చిన వాళ్లు, కూలివాళ్లు, ఒకళ్ళేమిటి, సముద్రం ఒడ్డంతా కిటకిటలాడుతోంది. హార్బర్ నిండా స్టీమర్లు చాలా ఉన్నాయి. ఈ హడావిడంతా చూస్తూ నిమ్మళంగా సామాన్ దగ్గరికి వెళ్లాను. సామానంతా జాగ్రత్తగానే ఉంది. పాపం పెట్టె కూడా ఏమి నలక్కుండానే దింపారు వాళ్ల ధర్మాన్ని. ఓ కూలివాణ్ణి కేకవేసి సామాన్ వాడి నెత్తిమీద పెట్టి బండ్ల దగ్గరికి వస్తున్నాను. వెనక నుంచి ఎవరో పిలుస్తున్నట్లు వినపడ్డది. నన్ను కాదనుకున్నాను మొదట. ఇక్కడ నన్ను పిలిచేవారు ఎవరుంటారని ముందుకు నడిచాను. మళ్లీ కేక వినబడేసరికి ఆగి వెనక్కి చూశాను. రాత్రి స్టీమర్లో బండ్రోతు ఆ దిక్కుమాలిన దొరసాని టోపీ తీసుకుని పరుగెత్తుకొని వస్తున్నాడు. అది నాకు వదిలే ఉపాయం కనపడలేదు. మొదటినే రైల్లో నుంచి అక్కడైనా పారేస్తే తీరిపోయేది. ఇంత బాధ లేకపోయేది. పోని వృధాగా పారేయడం ఎందుకు? రైల్లో విడిచిపెడితే ఎవళ్లైనా తీసుకుంటారని ఆలోచిస్తే అదేమీ సాగింది కాదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తే అక్కడికి కూడా తరుముకొస్తోంది. ప్రపంచంలో ఇంత న్యాయబుద్ధుందని ఇదివరకు ఎప్పుడూ అనుకోలేదు. ఏ వస్తువైనా ఎక్కడైనా మర్చిపోతే మళ్లీ ఇక అది దొరకడం దుర్లభం అని చాలా మంది చెప్పారు. ఆ అభిప్రాయం సరికాదని ఇప్పుడే తెలిసింది. ఏదైనా ఎవళ్ళకైనా అనుభవంలోకి వస్తేనే గాని తెలీదు. ఇక ముందెప్పుడైనా ప్రపంచంలో అన్యాయము దొంగతనం ఉందని చెబితే నేను నమ్మను. ఇక ఈ టోపీ ఎక్కడ మర్చిపోయినా నన్ను కూడా వెంబడించేటట్టుంది. అందుకని మాట్లాడకుండా ఈసారి మట్టుకు ఆ టోపీ తీసుకొని ఎవళ్ళు చూడకుండా ఏ అర్ధరాత్రి వేళ నడి సముద్రంలో గిరాటు వేస్తాను. లేకపోతే మళ్లీ సముద్రంలోనైనా పగలు పారేస్తే ఏ దౌర్భాగ్యుడో చూసి అది వల వేసి తీసి మళ్లీ తీసుకొచ్చిస్తాడేమో అని భయం వేస్తోంది. ఆ టోపీ చూస్తే మట్టుకు నాకు మహా చెడ్డ అసహ్యం. బోల్డంత ఖరీదు దాని మొహాన్ తగలేయడమే కాకుండా పైగా అది పారేసి పారిపోతుంటే వెనక నుంచి తీసుకొచ్చిన ప్రతివాడికి ఏదో ఒక బహుమతి చేసి నాకు అమితమైన ప్రియమైన వస్తువేదో పోకుండా తీసుకొచ్చినట్టు సంతోషం కనబర్చాలి. ఇంత మట్టుకి సహించడమే చాలా కష్టం. ఈ మాటకి ఇంక తప్పదు గనక మళ్లీ ఆ తెచ్చిన వాడి మొహాన్ ఒక పావలా తగిలేసి ఆ దరిద్రపు టోపీ తీసుకుని బండి దగ్గరికి వెళ్లాను. చెన్నపట్నంలో వచ్చిన చిక్కే ఇక్కడాను, అక్కడ కలిగిన సందేహమే ఇక్కడాను. ఎక్కడ బస్ చేయడమా అని. ఇక్కడి దరిద్రులకు తెలుగు రాదు. చెన్నపట్నంలో కొంత అనుభవం అయింది గనక కొంచెం ఇంగ్లీష్ వచ్చినట్టు ముఖం కల ఒక ఆయన్ని పిలిచి అడిగాను. ఇక్కడ కూడా దగ్గరలో ఒక సత్రం ఉన్నదని, ఆ సత్రంలోనే దుడ్డు తీసుకుని భోజనం వేస్తురని తెలుసుకొని నా రథాన్ని అక్కడికి తోలమని సారథితో చెప్పాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.